సభకి నమస్కారాలు. కిలోమీటరా? జర్నలిస్ట్ సోదరులందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. సుబ్బరామిరెడ్డి గారిని గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పాం, మీ అందరికీ తెలిసిన విషయమే. 17 సాయంత్రం మాట్లాడుకున్నాం. కాకపోతే నేను ఆయనకే చెప్పాను, 40 సంవత్సరాల నట జీవితం వైజాగ్లో పబ్లిక్లో చేశారు, తర్వాత వరంగల్లో చేద్దాం. 42వ సంవత్సరం అంటే 43వ సంవత్సరం జరుగుతుంది ఇది. ఆ 40వ సంవత్సరానికి మా గురువుగారు నన్ను తెలుగు తరకు పరిచయం చేసిన నా తండ్రి గారు దాసనాయుడు గారు లేరు ఇప్పుడు, అప్పుడున్నారు. అసలు కళాకారులను గౌరవించాలని మనసు రావడం అన్నది మామూలు విషయం కాదు, ఇదంతా డబ్బుతో కూడుకున్న పని. వైజాగ్లో ఫంక్షన్ చేయాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ఈ రోజున వరంగల్లో అనుకుని కొన్ని కారణాల వల్ల ఇక్కడ అనుకున్నారు హైదరాబాద్లో, ఒక ఫంక్షన్ నడపడానికి ఎంత డబ్బు అవుతుందో మీ అందరికీ తెలుసు. మరి ఆయనకు మరి ఏంటో ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కళాకారులను గౌరవించాలని ఆలోచన రావడం. మన రెండు రాష్ట్రాల్లో నాకు తెలిసినటువంటి వ్యక్తి హీఈస్ ది ఓన్లీ 1 to 100లో ఈజ్ ది ఓన్లీ 1 మ్యాన్, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు చేస్తున్నారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు, నువ్వెందుకు చేయలేదు అని అతన్నే అడగాలి మనం. కళాకారులు మనం గౌరవించాలి అనే దీంతో సుబ్బరామిరెడ్డి గారు ఇలా ఫంక్షన్ చేస్తున్నాడు. సార్ చేయండి కానీ ఈ బిరుదు ప్రదానం ఎన్ని ఎందుకు సార్? నాకు నువ్వు ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఆత్మీయులు, నాకు మంచి మిత్రులు, మీరు అజాత శత్రువు. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడి కోపం వచ్చినా వద్దు కోపం వద్దు మోహన్ బాబు కొంచెం ఏమకబులుగా వెళ్ళాలి మనం అంటూ ఉంటారు. అటువంటి మంచి వ్యక్తి మీరు, నాకు అభినందించడం వేరు కానీ ఈ బిరుదులు ఇవన్నీ ఎందుకండి అని వైజాగ్లో చెప్పాను, మళ్ళీ మొన్న ఇంట్లో చెప్పాను. నేను ఊళ్ళో లేను, వచ్చే లోపల దీనిలో నీకు పలాంది ఇస్తున్నామా అన్నారు. కాదనలేకపోతున్నాం. ఈ సభకు మీరు అందరూ వచ్చి నటీనట్లు కూడా కొంతమందిని పిలిచినట్టుగా ఉంది, అందరినీ కాకుండా. ఎందుకంటే వైజాగ్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఇక్కడ పిలవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి కొంతమందినే ఎవరినైతే సుబ్బరామిరెడ్డి గారు పిలిచారో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపై ఆశీనులవ్వవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షులు డాక్టర్ సుబ్బరామిరెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్తు ఆర్గనైజేషన్ దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పరిషత్తు ద్వారా హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం పలు ప్రాంతాల్లో ఎన్నో కల్చరల్ ఫెస్టివల్స్, మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ వచ్చాను. ఇటీవల నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏమిటంటే నాడు తెలుగు కళల్ని, తెలుగు నైపుణ్యాన్ని, తెలుగు నాగరికతని దాదాపు 600 సంవత్సరాల క్రితం ఓరుగల్లు ముఖ్య పట్టణంగా కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ రాజులు చక్రవర్తులు అద్భుతంగా కళలను పోషించారని, వాళ్ళ పరిపాలన చరిత్రలో స్వర్ణయుగం అని ఎన్నో రచయితలు రాసించారు. అదేవిధంగా కాకతీయ కళా వైభవోత్సవాన్ని వాళ్ళు చెక్కిన శిల్పాలు, దేవాలయాలు, వాళ్ళు ప్రోత్సహించినటువంటి ఆనాడు ఆ నైపుణ్యాన్ని అద్భుతం అమోఘం అంటారు. తెలుగు చరిత్రలో తెలుగు జాతికి గర్వించేటువంటి గొప్ప వైభవోత్సవ సామ్రాజ్యం ఏదంటే కాకతీయ. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు 15 సంవత్సరాల శతాబ్దం వచ్చారు. సో వారు రాకముందే, అంటే మనకు తెలుసు
శ్రీకృష్ణదేవరాయలు ఆయన కూడా ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి గొప్ప చక్రవర్తి, కళలకి శిల్పాలకి పరిపాలనకి వాళ్ళకన్నా ముందే కాకతీయ వైభవం ఉండేది. కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చి ఏ విధంగా ఏర్పాటు చేసామంటే, ఈసారి సుబ్బరామరెడ్డి కాకతీయ లలిత కళా పరిషత్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా హైదరాబాద్, వరంగల్, ఓరుగల్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ అన్ని తెలంగాణ ప్రాంతాలలో కాకతీయ కళా వైభవోత్సవాన్ని చేయాలి, తెలుగు ప్రజలను మరొకసారి రంజింపు చేయాలి. దాదాపు 600-300 సంవత్సరాలు పరిపాలించి ఆ రోజుల్లో మన తెలుగు జాతి తెలుగు ప్రజలకి ఏ విధంగా వాళ్ళు ఉత్తేజపరిచారో ఆ కళా వైభవాన్ని, దాన్ని వెళ్ళి మనం ఒకసారి ప్రజలకు తెలియచేయాలి. ఇక్కడ తెలియచేస్తే తెలుగు ప్రజలు యావత్ ప్రపంచంతో కూడా టీవీ ఛానల్ ద్వారా చూసే అవకాశం ఉంటుంది అని నేను నిర్ణయించాను. అందుకొరకే రేపు 17వ తారీఖున ముందు ముఖ్యంగా హైదరాబాద్, దాంతోపాటు ఒక గొప్ప నటుడు 42 సంవత్సరాలు ఏకధాటిగా నటించడం మామూలు విషయం కాదు. కొంతమంది నటిస్తారు, మధ్యలో గ్యాప్ 15 సంవత్సరాలు మళ్ళీ విరామం ఉంటారు, మళ్ళీ తర్వాత వస్తారు. అలా కాకుండా మోహన్ బాబు 42 సంవత్సరాలు కంటిన్యూస్గా నటిస్తూ తన నటనలో ఒక స్టైల్ క్రియేట్ చేసి, అసలు మోహన్ బాబు అంటే నటనలో ఇలా ఉండాలి అని చెప్పి ఒక క్రియేట్ చేశాడు. మామూలుగా సినిమా ఫీల్డ్లో హీరోగా వస్తారు, కొంతకాలం తెరు మళ్ళిపోతారు. ఆయన రావడం రావడం డిఫరెంట్ విభిన్న పాత్రలు వేస్తూ హీరో అయిపోయి 560 సినిమాలు నటించాడు, కొన్ని 100 చిత్రాలు హీరోగా నటించాడు, తక్కిన చిత్రాల్లో విభిన్న పాత్రలు నటించాడు. ఈరోజుకి కూడా పలానా క్యారెక్టర్, ఎస్ ఇట్ ఇస్ మోహన్ బాబు ఓన్లీ, నోబడి ఎల్స్ కెన్ యాక్ట్ ఆయన ఒక క్రియేట్ చేశాడు. అటువంటి గొప్ప కళాకారుడు ఆయనకి మరి విశ్వ నట, ఇది విశ్వ విశ్వ నట సార్వభౌమ అని ఒక అద్భుతమైనటువంటి బిరుదుని ప్రసాదించబోతున్నాము. విశ్వ నట సార్వభౌమ అని మరి దానికి ఆ రోజు 17 జరిగే కార్యక్రమంలో అందరూ మన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం వస్తున్నారు. ఆయన ఆ రోజు ఆయనకంటే ఆయన కూడా చాలా సంతోషం, ఇది పెద్ద మంచి ఉత్సవం, ఇది కాకతీయ డైనెస్టీ గురించి ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పి ఆయన రావడం జరుగుతుంది. ఇంకా ప్రముఖులు, అసెంబ్లీ స్పీకర్ మధుసూచనాచారి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడు, ఇంకా తక్కిన మంత్రులు, ఎంపీలు, పూర్వ మంత్రులు, ఇంకా అన్ని పార్టీలు, ఇది నాన్ పొలిటికల్ బేస్ క్రియేట్ చేశాం. అన్ని రాజకీయ నాయకులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. దీంతోపాటు మోహన్ గౌడ్ గారిని ఆ రోజు మోహన్ బాబుని సత్కరించడానికి సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ఆ రోజు మీకు ఇన్విటేషన్ కావాలని డీటెయిల్స్ ఇచ్చాము. చాలామంది, దాదాపు 20 మంది ఫిల్మ్ యాక్టర్స్ స్టార్స్ వాళ్ళు కూడా పాల్గొంటారు. సో ఈ అదే రకంగా ఆ రోజు సుజాత, పద్మదారెడ్డి వీళ్ళిద్దరు కూడా మంచి చక్కగా ఆ డైనెస్టీ అంటే కాకతీయ డైనెస్టీకి ప్రతిబింబించే విధంగా వీళ్ళు కూడా నాట్యం చూపించబోతున్నారు. ఆమె యాదాద్రి మన స్టైల్లో అంటే నరసింహస్వామి యాదాద్రిలో నుంచి ఒక నృత్యం ఆమె చూపించబోతుంది. ఈమె పద్మదారెడ్డి రేపు ఆమె చూపించబోతుందంటే రుద్రమ్మదేవి యొక్క డ్యాన్స్ బ్యాలీ ప్రోగ్రాం ఆమె చూపించబోతుంది. దాంతోపాటు ఫోక్ డ్యాన్సెస్ తెలంగాణ యొక్క కళను ప్రతిబింబించేటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేయబోతున్నాం. ఆ రోజు చాలా బాగుంటుంది. సో అందుచేత ఈరోజు ఈ ప్రెస్ మీట్ చెప్పేది ఏమిటంటే, ఈ కాకతీయ కళా వైభవోత్సవాలని 17తో ప్రారంభించి ఒక ప్రతి నెల 2 నెలలకు ఒకసారి అన్ని జిల్లాల్లో అన్ని ప్రముఖ ప్లేసుల్లో కూడా ఈ ఫెస్టివల్ని చేసి తెలుగు ప్రజల యొక్క 600 సంవత్సరాల క్రితం ఏ విధంగా అద్భుతంగా అమోఘంగా ఆనాడు మన తెలుగు నాగరికతను ఏ విధంగా ప్రతిబింబం చేశారో, కళను ఎలా ప్రోత్సహించారో, ఏ విధంగా శిల్పాలు శిల్పకళను ప్రోత్సహించారో దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలు చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు రేపు అదేవిధంగా మీకు చెప్పినట్టుగా రేపు మన మోహన్ బాబు గారిని సత్కరించబోతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వందనం, స్త్రీమూర్తులకు అభివందనం. అవును,
ప్రెస్ కొట్టరు, ఆడియన్స్ లేరు ఇక్కడ, ఓన్లీ ప్రెస్ ఉన్నారు. వచ్చినటువంటి ప్రెస్ సోదరులందరికీ కూడా ఆత్మీయ అభివందనం. సుబ్బరామిరెడ్డి గారు అంటే ఆయన ఇంటి పేరు టీ కాకుండా కళ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మేము ఎప్పుడూ 1980ల నుంచే చూస్తున్నాం ఆయన్ని. ఎక్కడ ఒక కళాకారుడు లేదా ఒక కళకి సంబంధించిన అంశం ఉంటే అక్కడికి వెళ్ళి తను వాళ్ళని సత్కరించి తను సంతృప్తి పొందటం, ఇది చాలా గొప్ప విషయం అండి. మనకు సంబంధించినది ఎదటి వాడిని సత్కరిస్తే మనం పొందే ఆనందం బహుశా ఆయన ఒక్కడికే తెలుసు అనుకుంటా. ఆనందం చాలా ఎక్కడ చేయాలి చూడండి. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కాకతీయ శబ్దాన్ని కళా పరిషత్తులోకి తీసుకొచ్చారు. నిజంగా కాకతీయులు అంటే ఇవాళ మీరు గమనిస్తే ఆ రుద్రమదేవి ఇవాళ మిషన్ భగీరథ ఆవిడ మొదట్లో చేసింది ఆవిడేనండి. 3000 చెరువులతో వించిన మహానుభావురాలు రుద్రమదేవి ఆ రోజుల్లోనే. అంటే అంత అద్భుతంగా ప్రజలకి ఏం కావాలి అనేది చేసినటువంటి ఒక సామ్రాజ్యాది నేత ఆవిడ. అందుకని ఆ శబ్దం ఆవిడ మూలంగా కాకతీయ శబ్దం బ్రహ్మాండంగా పాపులర్ అయింది. ఆ కాకతీయ శబ్దాన్ని కళా పరిషత్తులోకి తీసుకొచ్చి కాకతీయులు అంటేనే మీరు అసలు అందులోనే మీకు కళ కనపడుతుందండి. ఆ ద్వారంలోనే, కాకతీయ ద్వారంలోనే ఒక అద్భుతమైన కళా నైపుణ్యం కనపడుతుంది. అలా ఈసారికి ఇప్పుడు వారు చేస్తున్నటువంటి బిరుదు ప్రదానం మా సోదరుడు మమ్మల్ని అగ్రజ అని 1991 నుంచి ఇంతవరకు ఎంతో ఆప్యాయంగా ఆత్మీయంగా పిలిచేటువంటి మా మోహన్ బాబు గారి జరుగుతుందంటే మాకు జరిగినట్టే, మా ఇంట్లో జరిగినట్టే. 560 సినిమాల్లో ఆయన నటన చాలా సామాన్యంగా 560 చూసి ఉంటారు. ఎందుకంటే డిఫరెంట్ హీరోస్తో కూడా చేశాడు ఆయన. ఆయన హీరోగా కూడా అనేక సినిమాలు అద్భుతమైన సక్సెస్ అయినాయి. ఆయనలో ఉన్న విచిత్రం ఏంటంటే హీరోగా మోహన్ బాబు గారు తెర మీద కనపడగానే వెళ్ళేస్తారండి, కానీ ఆయన విలన్గా కనపడే కూడా ఏంచుకున్న ఏకైక నటుడు మోహన్ బాబు గారే. ఎందుకంటే నేను సాక్షిని, ఉయ్యూరులో ఉన్నప్పుడు ఆయన అలా ఒక సినిమా అయితే ఆయన అసలు కనపడలా, కనపడకుండా వెనకాల ఎక్కడో ఉండి గొంతు వినపడితే వెళ్ళేస్తున్నారండి జనం. ఆయన గొంతు, అందుకే ఆయన్ని డైలాగ్ కింగ్ అన్నారు. ఆ గొంతు వినగానే ఇళ్ళలేసేసేవారు. అంత అద్భుతమైనటువంటి మామూలు సినిమాలు కాదండి. మేము రాసుకున్నట్లు అయితే అసెంబ్లీ రౌడీ కానీ, రౌడీ గారి పెళ్ళం కానీ, రాయలసీమ రామన్న చౌదరి నభూతున్న భవిష్యత్ అండి. ఎవరు చేయలేరు కూడా ఆ పెర్ఫార్మెన్స్. ఇప్పటికీ కూడా కళ్ళల్లో కనపడుతూ ఉంటాడు ఆయన. అలా నడుస్తా ఆయన చెప్పిన మాటలు అవన్నీ కూడా అద్భుతమైన సినిమాలు. ఆయనతో పనిచేసుకునే అవకాశం ఇప్పుడు మళ్ళీ గాయత్రి, రేపు చూస్తారు జనం ఎంత అద్భుతంగా నటించాడో. చాలా ఆయన పెర్ఫార్మెన్స్ కోసం మళ్ళీ థియేటర్లకు జనం వచ్చి తీరతారు ఆ సినిమా చూస్తే అని. మరి అటువంటి సోదరుడు మోహన్ బాబు గారికి విశ్వ నట సార్వభౌమ అంటే విశ్వములో ఉన్న నటులకే సార్వభౌముడు అనేది దాని అర్థం అన్నమాట. విశ్వ నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని మన సుబ్బరామిరెడ్డి గారు ప్రదానం చేయబోతున్నారు. అద్భుతమైనటువంటి ఆ పదానికి ఆయన అర్హుడు, మోహన్ బాబు గారు అర్హుడు. అందుకని ఆ కార్యక్రమం జయప్రదం కావాలని ఈ కార్యక్రమం చేస్తున్న సుబ్బరామిరెడ్డి గారికి, మా సోదరుడు కాబట్టి మా ఇంటి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి మీకు ఈ కార్డు కెమెరా చూపిస్తాను. కనిపిస్తుందా? కింద ఈ అన్ని కార్యక్రమాలకి వర్కింగ్ ప్రెసిడెంట్గా
ఎంతో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ లైన్స్ గవర్నర్గా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి విజయ్ కుమార్ గారు ఇప్పుడు ఆఖరంగా మాట్లాడతారు. గురుతుల్యులు, కళాబంధు, శివబంధు, మా గురువుగారు డాక్టర్ టి సుబ్రహ్మణ్య రెడ్డి గారు, కళావంతుల ముద్దుబిడ్డ మనందరి నాయకుడు మన మోహన్ బాబు గారు, కవి కబుల్లోకెల్లా మహాకవి, నటుల్లోకెల్లా కూడా మంచి నటనున్న మా అన్నగారు పరశు గోపాలకృష్ణ గారు, మంచి నృత్య కళాకారులు పద్మజ గారు, మంజిమ సుజాత గారు, మా తోటి పాలకవర్గం కమిటీ ఆయన పాత్రికేయులారా, చాలా సంతోషం ఇవాడ. సుబ్బరామిరెడ్డి గారు చేసి ఏదైనా సరే అది పెద్ద క్లాస్. ఈసారి క్లాస్ మాస్ కూడా కలిసి బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నాం వరంగల్లో, అన్ని చోట్ల కూడా. అలాంటి మంచి ప్రోగ్రాములు తీయడానికి వేరే ఇండియాలోనే ఆయన నెంబర్ వన్. మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, అంతకంటే మించిన అద్భుతంగా జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన మనం తీసుకోవడం ముందు ముదాభం. మొదటిగా మా నట సార్వభౌమ విశ్వ నట సార్వభౌమ గారి మోహన్ బాబు గారిని ఎన్నుకోవడం, వారిద్దరు చాలా మంచి స్నేహితులు కూడా, సరైన టైంలో సరైన మన గౌరవం ఇస్తున్నాం సార్కి. దానికి మీరందరూ సహకరించాలి. చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు మా సోదరిమణులు. మరి ఇక మీరందరూ కూడా దీనికి బాగా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటూ, ఆ సరస్వతి పుత్రిగా మానస పుత్రుడైన మా సుబ్బరామిరెడ్డి గారికి మీరందరూ కూడా మరొకసారి సహకరిస్తారని, ఎన్నోసార్లు సహకరించారు, మరొకసారి సహకరించాలని కోరుకుంటూ మీరే సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏమైనా కావాలా మీకు క్లారిఫికేషన్? సినిమా తీయాలి అంటే కథ కావాలి, కథ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తున్నాం కదా, కథలు బాగలేకపోతే సినిమా కూడా ఆగట్లేదు. సో స్టోరీ డైరెక్టర్ ప్రిపేర్ చేస్తున్నాడు, స్టోరీ ప్రిపేర్ అయిన తర్వాత ఇద్దరు హీరోస్ కూడా ఆ రోల్స్ నచ్చాలా అప్పుడే టేకప్ చేసింది. సో అది ప్రాసెస్లో ఉంది, టైం పడుతుంది. ఏ సమయం సందర్భం ఆత్మీయుడ, మీరందరూ మనందరం ఒక ఫ్యామిలీ. భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు, మీకు అది ఇచ్చాడు. మిగతా అప్పుడు కాలికేస్తే గోటికి, గోటికేస్తే తలకు, తలకేస్తే మొలకు, అలా వేయండి. శుభంగా రెండు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉన్నారు, అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఏదో ఇప్పుడు పాలిటిక్స్ అయితే అప్పుడు తగులుకోండి ఆయన, ఇప్పుడు నిజంగా ఆయన ఏమి చెప్పకూడదు కూడా. హ్యాపీగా క్షేమంగా ఒక మంచిగా మాట్లాడుకుందాం, మంచిగా వచ్చి ఆశీర్వదించండి. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ పొజిషన్కి వచ్చాను. 42 సంవత్సరాలు నట జీవితం అనేది మామూలు విషయం కాదు. సన్మానించి మంచి మనసున్న వ్యక్తులు 100కి 1 ఉన్నారేమో నేను చెప్పాను ఓపెన్గా. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. టీఎస్ఆర్ కాకతీయ లలిత కళ అన్నది, కాకతీయ సామ్రాజ్యం అన్న ఏమిటని అందరూ తెలిసింది. కాబట్టి దయచేసి అటు వెళ్ళొద్దని చొరవ తీసుకుని మైక్ లాక్కున్నాను. సుబ్బరామిరెడ్డి గారు దయచేసి వద్దు మిత్రమా. ఇది ఒక క్వశ్చను, ఇది ఒక నేను అసలు ఆత్మీయుడ, తర్వాత మాట్లాడదాం. Please like, share and subscribe for more.